ఇక్కడ ధరలు పెరిగినప్పుడేమో ప్రభుత్వాన్ని నిందిస్తాం, ధరలు పడిపోయినప్పుడు ప్రభుత్వాన్ని నిందిస్తాం. కొన్నిసార్లు ప్రాక్టికల్ లోపంలో నడుస్తున్నదా లేకపోతే ఎవరో ఒకళ్ళని తిట్టుకోకపోతే సంతృప్తి ఉండదా అనేటువంటిది చూసుకోవాల్సి ఉంది. టమోటా ఇవాళ 100 దాటింది, ఎవరిది బాధ్యత? రేట్లు అంత ఇష్టం వచ్చినట్టు పెరిగిపోతుంటే కంట్రోల్ చేయడం చేత కాదా ప్రభుత్వం? ప్రభుత్వానికి బాధ్యత. మొన్న 5 రూపాయలకు పడిపోయింది, అప్పుడు ఎవరిది బాధ్యత? 5 రూపాయలకే వచ్చింది. అప్పుడు ప్రభుత్వం గొప్పతనం వల్ల వచ్చిందా? అప్పుడేమంటాం రైతులకు కంట కన్నీళ్ళు, వాళ్ళకి గిట్టుబాటు కాకుండా 5 రూపాయలకి పారబోసేశారంటే ఎవరి తప్పు అంటాం? ప్రభుత్వాన్ని కాదా అంటాం? అంటే 5 రూపాయలకు పడిపోయినప్పుడు ప్రభుత్వాలదే తప్పు, 100 రూపాయలకు పెరిగినప్పుడు ప్రభుత్వాలదే తప్పు. మరి ఏం చెయ్యాలి? దానికి అనుగుణంగానే మన తెచ్చినటువంటి వ్యవసాయ చట్టం, ఎక్కడైతే ఎక్కువ రేట్లు పలుకుతాయి అక్కడికి అదే రైతు తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు, లేదా రైతు దగ్గర నుండి ఇంకోటి తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు. ఈ క్రాప్ సిస్టమ్ క్లోజ్ చేయించాం, సంస్కరణ కావాలి. ఇక్కడ ధరలు పెరిగినప్పుడేమో కస్టమర్లకు ఎందుకు అందించలేరని తిడతాం, ధరలు తగ్గినప్పుడేమో రైతులకు న్యాయం జరగట్లేదని తిడతాం. పరిష్కరిస్తానంటేనే పరిష్కరించలేవు. ఇది నిర్మాణాత్మకంగా వెళ్తున్నామా లేకపోతే కనుక విధ్వంసకరం వైపుకి వెళ్తున్నామా, చర్చించాల్సిన సందర్భం.